నా పేరు టి సుదర్శన్ రెడ్డి, రాజంపేట తెలియూత ఉపాధ్యక్షుడు, తంబాలపల్లి నియోజకవర్గం. మాకు ఈరోజు ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు గారికి వేడుకోవడం ఏమనగా, అంగళ్ళలో చంద్రబాబు నాయుడు గారు పర్యటించినప్పుడు మాకు అంగళ్ళలో వైసీపీ వాళ్ళు రాళ్ళేశారు. అలాంటి వాళ్ళకు టికెట్ ఈరోజు ప్రకటించారు. పెద్దిరెడ్డి బినామీ ఆయనకు టికెట్ ప్రకటించారు. ఒక బీసీ నేత శంకరన్న ఆయనకి ఈకన్నా 4.5 సంవత్సరము ఈ అష్ట కష్టాలు పడి ఒక పుంగునూరు, ఒక కుప్పం, ఒక తంబాలపల్లి, పెద్దిరెడ్డి అడ్డాగా అయిపోయింది. పుంగునూరు తర్వాత తంబాలపల్లి అలాంటి తావా ఎన్నో భూములు దోచేసిన పెద్దిరెడ్డి ద్వారనాథ్ రెడ్డి ఆయన బినామీకి చెప్పుకుంటున్న జయచంద్ర రెడ్డికి ఈరోజు టికెట్ ప్రకటించారు. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి ఇలాంటి పార్టీ కేడరు ఏమైపోవాలి. రేపు పొద్దున్నే జెండా మోసే నాయకుడు ఎవరుంటారు? ప్రతి ఒక్క కార్యకర్త లాస్ట్ 4.5 సంవత్సరంలో జెండా మోసి ప్రతి ఒక్క కార్యకర్తను కాపాడుకొని అంగళ్ళులో చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టులు సందర్శకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ మా పైన రాళ్ళేశారు. 3.5 నెలల మేము బయట ఉండి మా పిల్ల బిడ్డలు కాపాడుకొని తెలుగుదేశం పార్టీ కోసము జైలుకి వెళ్ళి 3.5 నెలల బయట ఉండి వచ్చాము. అలాంటి వాళ్లకు శంకరన్నకు కాదని టికెట్ ఈరోజు పెద్దిరెడ్డి బినామీకి ప్రకటించారు. మేము దీనిని తీవ్రంగా ఖండిస్తూ శంకరన్నకు, మళ్ళీ ఒక బీసీ నేత అయిన శంకరన్నకు టికెట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఇస్తాడు. మాకు చంద్రబాబు నాయుడు గారి పైన ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ, బీసీల పార్టీ అంటే బీసీలు వెన్నెముక. కాబట్టి బీసీ నేత శంకరన్నకు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేసి మళ్ళీ టికెట్ ఇస్తే అత్యధిక మెజార్టీతో తంబాలపల్లి గెలిచి చంద్రబాబు నాయుడు కారుగా ఇస్తామని కోరుకుంటున్నాం.